టీచర్స్ కోసం ఒక కమిటీని వేస్తాను వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ టైం స్కేల్ అన్ని వారికి పనికి సరిపడినటువంటి టైం కూడా కరెక్ట్ గా చేస్తాను అని మాట ఇచ్చారు అదే విధంగా ఒక కమిషనర్ మానిటరింగ్ కమిషన్ చేశారు జస్టిస్ కాంతారావు గారి సమక్షంలో అయితే రెండు సంవత్సరాలని మరి ఎప్పటికైనా మనం చేస్తారనేటువంటి తపనతోనే పాదయాత్రలో ఆయనతో కలిసి ఈ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ గారి సారథ్యంలో అన్ని జిల్లాల్లో ఆయనతో పాదయాత్ర చేసినప్పుడు ఆయన జీవో నెంబర్ 1 చదివి ఖచ్చితంగా నేను ప్రైవేట్ టీచర్స్ కి న్యాయం చేస్తానన్నారు ఆనందంతోనే రాష్ట్రం ఉన్నటువంటి 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్ ఎదురు చూస్తున్నారు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో భావించినటువంటి మేనిఫెస్టోలో ఖచ్చితంగా మా కోసం మరి అక్కడ పాయింట్ పాయింట్ గా 9 మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాన్ని జగనన్న ఖచ్చితంగా చేస్తాడని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నా గత లాక్డౌన్లో ఎంతో భయంకరమైన స్థితిలో మరి ఎంతో మంది ఎమ్మెల్యేలని మినిస్టర్లని మన ఎంపీ గారిని అందరిని కలిసాం అయితే ఇది చాలా ఎన్నాళ్ళ నుంచో వేణువులు బాధకుపోయినటువంటి ఈ సమస్యని పరిష్కరించాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది అన్న కూడా లాస్ట్ టైం మేము లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేనేజ్మెంట్ని పిలిపించి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా న్యాయం చేద్దాం తమ్ముడు అని చెప్పి మాట ఇచ్చారు అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా మా ప్రైవేట్ టీచర్స్ తరపున మీరు ప్రజా మా ప్రతినిధిగా రాష్ట్ర మంత్రిగా అన్న మిమ్మల్ని పాదాలు పట్టుకుని వేడుకుంటున్న మా ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా దుర్పరిస్థితిలో ఉంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా కనీసం మాకు ఏదో ఒక సహాయం చేయించండి పక్క రాష్ట్రం తెలంగాణలో 2000 రూపాయలు 25 కేజీలు బియ్యం మా ప్రైవేట్ టీచర్స్ కి ఇస్తున్నారు అలాగే మీరు కూడా ఎంతో కొంత మా ప్రైవేట్ టీచర్స్ కి సహాయం చేసి జీవితం గడవలేక కాపీ పనికి అద్దాకే నువ్వు చదువుకున్నావు టీచర్కి నువ్వు పనికి వస్తే ఏం చేస్తావు అని ప్రశ్నిస్తున్నారు కూలి పనికి వెళ్ళినా నువ్వు ఏం చేయగలవులే రావద్దు అంటున్నారు ఈ రోజు ఇదే మచిలీపట్నంలో హోటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొరియర్ బాయ్లుగా పనిచేస్తున్నారు కనుక దయచేసి ప్రైవేట్ టీచర్స్ వేదం ఎందుకంటే ఇప్పుడు గంటల తరబడి మాట్లాడుకున్న ఈ బాధ తరగనటువంటి బాధ ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దృష్టికి జగనన్న దృష్టికి తీసుకెళ్లి మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ నాన్ టీచింగ్ సిబ్బంది 80 లక్షల మంది పడుతున్న బాధ ఎందుకంటే జగనన్నతో కలిసి పాదయాత్ర చేశాం జగనన్న మాట నిశ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఆతృతతో ఇప్పుడు ఎదురు చూస్తున్నాం ఎంతో మంది చేయనటువంటి గత 40-50 సంవత్సరాల నుంచి జరిగిన న్యాయం ఖచ్చితంగా అన్ని వర్గాలకు జరుగుతుంది మా ప్రైవేట్ టీచర్స్ కూడా న్యాయం జరుగుతుందని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం నమ్మకం ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా సహాయం చేయమని మనందరి తరపున మన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అందరి తరపున మరి మన మంత్రి వారిలో నాని గారిని మరి మనసారా కోరుకుంటూ శ్రీరామ్ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఈ స్టార్ హెల్పింగ్ హబ్ వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఎంతై ఎంతింతై ఒకటెంతై అన్నట్లుగా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా వర్ధిల్లి ఈయన్ని చూసి అనేక మంది మరి స్పందించి నేను కూడా ఎందుకంటే బొద్ది దాగ తిందే అతిథి చేస్తుంది తినే ముద్దలో కనీసం 2 ముద్దలన్న పక్కన తీస్తే ఆ 2 ముద్దలు నెలకి దాదాపు 60-70 ముద్దలు అవుతాయి అంటే ఒక 4-5 కేజీలు బియ్యం అవుతుంది ఒకడికి ఇస్తే 5 రోజులు కడుపు నిండా తింటాడు అది గ్రహించుకొని మన కడుపు నింపుకోవడం కాకుండా 10 మందికి ఆకలి తీర్చాలనే తపన పేబాక్ను సొసైటీ అనేటువంటిది నేర్చుకుంటారని ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ మరొకసారి ఈ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క బాధలు కష్టాలు గుర్తించాలని మనసారా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 4 రోజులు సరిపడా మరి సరుకులిచ్చి ప్రైవేట్ టీచర్ యొక్క ఆకలి బాధని తీర్చడానికి ఈ స్టార్ హెల్పింగ్ హబ్ వారు మరి చేసినటువంటి ఈ కార్యక్రమానికి శ్రీరామ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు